ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము హిజ్కియా యూదా దేశమును పరిపాలిస్తున్న సమయంలో అశ్యురు రాజు అనేక రాజ్యముల మీద దండెత్తి వాటిని జయించుచూ వచ్చెను ఒక దినమున అశురు రాజు యూదా దేశముపై దండెత్తుటకు గొప్ప సైన్యముతో బయలుదేరి హిచ్కియాకు ఈ విధముగా సమాచారం పంపిస్తాడు ఎరుషలేము అశ్షురు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశ్చురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రమే తప్పించుకుందువా మేము జయించిన రాజ్యముల దేవతలు వారిని రక్షించినవా అని ఈ మాటలు విన్న హిచ్కియా దేవుని యొద్ విచారణ చేయుటకు దేవుని సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించెను యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని హిచ్కియా మనవి విన్న యహోవా ఆ రాత్రియే తన దూతను పంపి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేసెను రాజు యొక్క భయం నుండి హిచ్కేను తప్పించెను సహోదరి సహోదరులారా కీర్తనాకారుడు ఈ విధముగా అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను అని దావిదు భక్తుడు ఎప్పుడు యుద్ధమునకు వెళ్ళినా ముందుగా దేవుని వద్ద విచారణ చేసి వెళ్ళేవాడు ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించును మన మీదికి లేచువారికంటే ఎత్తుగా ఆయన మనలను హెచ్చించును బలత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించును ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనము ఏ మనుష్యునికి భయపడనక్కర్లేదు ఇందును గూర్చి వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడకు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టువాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యహోవాను నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా అని ప్రీలారా మనము ఈ లోకములో ఏ మనుషునికి భయపడనక్కరలేదు మనకు కలిగిన భయములలో బాధలలో మనము దేవుని యొద్ విచారణ చేసి ఆ బాధల నుండి ఆ భయముల నుండి తప్పించుకుని వారముగా ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏసయ్యా నీవు మాకు చాలిన మేము ఇప్పటి వరకు మీ యొద్ద ప్రార్థించక మా ఇష్టానుసారముగా ప్రవర్తించి ఉంటే మమ్మలను క్షమించండి ఇక నుండి ప్రతి విషయంలో ముందుగా నీ యొద్ద విచారణ చేసి ప్రార్థించి అనేకమైన మా బలహీనతలలో నుండి భయములలో నుండి మేము తప్పించుకొని లాగున మాకు నేర్పమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్